గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 27 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జగన్ గ్రౌండ్ లో ఎమ్మెల్యేల పనితీరుపై 3 నివేదికలు తీసుకుంటున్నారు. అయితే పనితీరు సరిగ్గా లేని వారికి స్థాన చలనం లేదా ఉద్వాసన తప్పదని పార్టీ వర్గాల్లో ప్రజలు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కొంతమంది మంత్రులు పార్టీ బాధ్యులు ఒక సమావేశాన్ని నిర్వహించి 3.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో బీసీలకు జరిగినటువంటి మేలు ఏ విధంగా మేలు జరిగింది, ఆ మేలు జరిగినటువంటి మేలు వారికి ఎంతవరకు చేరింది, చేరినటువంటి మేలు ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, దానితో పాటుగా రాజకీయ ప్రాధాన్యత గ్రామ స్థాయి సర్పంచ్ నుండి వార్డు మెంబర్ నుండి అలాగే మండల్ ప్రెసిడెంట్ నుండి జిల్లా పరిషత్ చైర్మన్ నుండి వివిధ కార్పొరేషన్స్ బీసీ కులాల్లో ఉన్నటువంటి 139 కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, ఆ కార్పొరేషన్ ద్వారా 672 మంది డైరెక్టర్ని అలాగే ప్రభుత్వ ప్రాఫిట్ కార్పొరేషన్స్ లో సుమారుగా 122 మందిని ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆయా కులాల యొక్క సమస్యల్ని కార్పొరేషన్ చైర్పర్సన్ చేరే క్రమంలో వారు ప్రభుత్వానికి ఎలా చేరుస్తున్నారు, పలు అంశాలని చర్చ చేసి 2 సంవత్సరాల కాల వ్యవధిలో బీసీ కార్పొరేషన్లు ఏర్పడి ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక బీసీ ఆత్మీయమైనటువంటి సమావేశం నిర్వహించాలని డిసెంబర్ 8వ తారీఖున బీసీ ప్రతినిధులుగా కూర్చున్నటువంటి కొంతమంది నిర్ణయం, ఇంకా మిగిలిన అందరి ప్రతినిధుల యొక్క ఆలోచన ఆత్మీయ